కాకినాడలో నిరుద్యోగ భాషా పండితుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్లగార్డులు చేతబట్టి వారంతా తమ నిరసన తెలియజేశారు. డిఎస్సి పరీక్షల్లో తమకున్న అభ్యంతరాలు వారు తెలిపారు. ఉద్యోగ భాషా పండితుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఈ కాకినాడ పట్టణంలో ప్రధాన డిమాండ్లు ఏంటంటే మా భాషా పండిట్ డిమాండ్లు ఈ డిఎస్సిలో ఎవరైతే భాషా పండిట సెక్షన్ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళకే భాషా పండిట పండిట పోస్ట్ ఇవ్వాలని అదేవిధంగా ఈ డిఎస్సి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అన్ని సబ్జెక్టులకు 100 మార్కులకి కంటెంట్ కేటాయించినట్లే భాషా పండిట్లు కూడా తక్షణమే 100 మార్కులు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో సోషల్ టెర్మినాలజీ వల్ల సోషల్ లో మార్కులు కోల్పోతున్నాము.